రాజేంద్ర సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందర్కల్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సౌడాలమ్మ ఆలయంలో కళ్యాణోత్సవ కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ముస్తాబాద్ మండలం బందర్కల్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. సోమవారం రోజున చౌడాలమ్మ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం బావుపడటంతో పాటు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళ్యాణానికి మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులతో పాటు పలు గ్రామాల యాదవ సంఘం ప్రతినిధులు కుల బాంధవులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కళ్యాణాన్ని వీక్షించడంతో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం దాతల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టారు. కార్యక్రమంలో డిప్యూటీసీ కుండం నర్సయ్య, సిస్టర్ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ జల్ల వెంకటస్వామి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చీకు నరేష్ తో పాటు ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, సురేందర్ రావు, శ్రీకృష్ణ యాదవ్ సంఘం ప్రతినిధులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో యాదవ సంఘ సభ్యులు అలాగే వివిధ కులాల సంఘ సభ్యులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకులు అలాగే దాతలకు అలాగే బియ్యం ఇచ్చినటువంటి వాళ్ళ అన్నదాన దాతలకు కానీ ప్రతి ఒక్కరికి యాదవ సంఘం తరఫున తెలియజేసుకుంటూ భద్రకర గ్రామ ప్రజలందరం కూడా అందరికీ ఉన్నపడి ఉంటామని అమ్మవారి కృప ఇలవేళలా భక్తులపై ఉండి చల్లంగా చూసి మళ్ళీ నెక్స్ట్ విజయవంతంగా ఇలాంటి కార్యక్రమం చేయడానికి యాదవ సంఘం కూడా పెద్దలు గౌరవనీయులైన అన్ని కులాల సంఘాల వారు నుంచి సహకరించి పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీకృష్ణ యాదవ సంఘం తరఫున దృష్టి అందరూ వచ్చి యాదవ సంఘం ఆధ్వర్యంలో మంచి పెద్ద ఎత్తున భారీ ఎత్తున బుధవారం నాడు నాగవేలి బోనాలు ఉన్నాయి. ఆ రోజు ఉడకం చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీకృష్ణ.